Namaskaram. నా పేరు మీనాక్షి సర్టిఫైడ్ టారో రీడర్ న్యూమరాలజిస్ట్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో టారో కార్పొరీక్షన్ ద్వారా కన్యా రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము మొదట్లో వృత్తిపరంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి చూసుకుంటే మాత్రం మెయిన్ గా గోల్డ్ బిజినెస్ చేసేవారికి సో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి సో ఏంటంటే రియల్ ఎస్టేట్ లో చేసే వారికి మాత్రం చాలా మంచి పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు సో డబ్బు పరంగా వాళ్ళకి చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఏంటంటే వాళ్ళకంటూ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా సో వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలనుకున్న కూడా చాలా మంచి వాళ్ళకంటూ మంచి అవకాశాలు రావడము సో డబ్బు వాళ్ళ పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి రెట్టింపుగా రావడము సో మంచి పొజిషన్ కనిపిస్తుంది సో మెయిన్గా గోల్డెన్ డైమండ్స్ బిజినెస్లో ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్ భూమికి సంబంధించిన బిజినెస్ చేసేవారు సో ఇదంటే స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కూడా సో డబ్బుకి సంబంధించి మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి వీరికి సో రాజకీయ రంగంలో ఉన్నవారు చూసుకుంటే మాత్రం మంచి స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది వారికి సో వాళ్ళ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి వాళ్ళకంటూ వాళ్ళకు వచ్చిన కొత్త ఆపర్చునిటీస్ అయినా కానీ కొంచెం పొజిషన్ని కూడా వాళ్ళు మంచి బ్యాలెన్స్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో వాళ్ళకు కూడా మంచి వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి సో వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది వాళ్ళ ఫేవరబుల్గా వస్తుంది ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళ మెంటలీ ఇమోషన్ చాలా బ్యాలెన్స్గా అనుకుంటూ సో వాళ్ళ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా మంచి ప్లానింగ్ చేసుకుంటూ స్ట్రాటజీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే చాలా ఉంది వీరికి సో ఉద్యోగరీత్యా చేసే వారికి మాత్రం కొన్ని విషయాలలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో దానికి తగ్గట్టుగా వీళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ కావచ్చు సో వాళ్ళ వృత్తిపరంగా సో జాబ్ పరంగా కూడా ఈ జాబ్లో ఉండాలా నేను ఇంకా వేరే జాబ్ జాబ్కి వెళ్ళాలా అని కొన్ని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది సో వాళ్ళకు డిస్సాటిస్ఫాక్షన్ కూడా కనిపిస్తుంది వాళ్ళు చేసే పని అయినా వాళ్ళకి చేసే ఏంటంటే వృత్తిపరంగా ఇంకా బెటర్ దానికి వెళ్ళడం మనం సో వాళ్ళు ఇంకా వేరే స్కిల్స్ని నేర్చుకొని సో వేరే అండి అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్కి వెళ్ళడం అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలోకి రావాలనుకునే వారు కూడా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సో మంచి ఒక కౌన్సిలింగ్ తీసుకోండి వాళ్ళకంటూ ఒక మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా ఎక్స్పర్ట్ పర్సన్ తోటి మంచి కౌన్సిలింగ్ తీసుకొని సో వాళ్ళ ఏంటంటే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది సో వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి వాళ్ళు తీసుకున్న నిర్ణయం రైట్ అయినా వాళ్ళకి అది అనుకూలంగా ఉంటుందాన్ని మంచి ప్లాన్ చేసుకొని ఆలోచించుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది స్టూడెంట్స్కి చూసుకుంటే మాత్రం ఏదో కొన్ని విషయాలు వీళ్ళని బాధ కనిపిస్తుంది సో ఇమోషనలీ స్టక్ అయిపోయినట్టయితే కనిపిస్తున్నారు సో ఏదో ఫ్రెండ్స్ తోటైనా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అనుకోండి సో వాళ్ళ కుటుంబ పరంగా కొన్ని పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా ఉండకపోవడము సో ఏదో కొన్ని ఇమోషనల్గా మెంటలీ ఇమోషనల్లీ స్టక్ అయిపోయినట్టు ఏదో కొంచెం మానసికంగా బాధపడుతున్నట్టయితే కనిపిస్తుంది వీరు సో ఓపెన్గా ఏంటంటే వీళ్ళు ఏంటంటే పేరెంట్స్ తోటి మాట్లాడకపోవడము సో వాళ్ళ ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అయినా వాళ్ళ ఇష్యూస్ అయినా వాళ్ళలోనే పెట్టుకొని ఏదో టెన్షన్ పడుతున్నట్టయితే కనిపిస్తుంది సో కొంచెం మీరు ఏమైనా మీ ఫ్రెండ్స్ తోటైనా మీ టీచర్స్ తోటైనా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ తోటైనా మీరు కొంచెం మాట్లాడితే బాగుంటుంది సో మీ ప్రాబ్లం తగ్గట్టుగా సొల్యూషన్ కూడా లభిస్తుంది సో మీరు ఇంకా అలానే ఉంటే మాత్రం మీ ఎడ్యుకేషన్ పరంగా కూడా మీకు కొంచెం ఏంటంటే కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల కూడా మీకు నష్టపోయే అవకాశాలు కనిపిస్తుంది సో మీరు ఏదైనా మీకు బాధ కలిగించే పరిస్థితులైనా మనుషులైనా మేము ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ సలహా సంప్రదింపులు తీసుకోండి సో కుటుంబ పరంగా చూసుకుంటే కూడా మంచి మంచి పాజిటివ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి అనమాట సో వాళ్ళ ఏంటంటే ఫ్యామిలీ పరంగా కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట సో వాళ్ళ ఫ్యామిలీ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకున్నా కూడా వాళ్ళకు అనుకూలమైన రిజల్ట్సే వస్తాయి మెయిన్గా పెళ్ళి గురించి ప్రయత్నాలు చేసేవారు కూడా మంచి రిజల్ట్ లభిస్తుంది వాళ్ళు సో ఏంటంటే కుటుంబ పరంగా కూడా ఏదో మంచి గుడ్ న్యూస్ అయితే లభిస్తుంది వారికి ఈ డిసెంబర్ మాసంలో సో వాళ్ళ ఫ్యామిలీలో అందరూ చాలా సంతోషంగా ఉండడము ఎంతో సంతోషకరమైన హ్యాపీకరమైన హ్యాపీగా ఉండే పరిస్థితులు కనిపిస్తాయి మొత్తం కుటుంబ మెంబర్స్ అందరు కలిసి కూడా మంచి ఎక్కువ సెలబ్రేషన్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీరిలో సో రిలేషన్షిప్ లో ఉన్న వారికి మాత్రం చాలా రోజుల నుంచి వీళ్ళొక్క కమ్యూనికేషన్ అయినా ఒక ఒక పర్సన్ నుంచి ఎదురు చూస్తుంటే మాత్రం ఒక కమ్యూనికేషన్ అనుకోండి సో వాళ్ళ అభిప్రాయం తగ్గట్టుగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్ట్నర్ నుంచి కొన్ని నిర్ణయాలు తీసుకుని దానికి వాళ్ళ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే కనిపిస్తుంది సో రిలేషన్షిప్ పరంగా వాళ్ళు ఎదురు చూస్తే కమ్యూనికేషన్ అయినా వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ అయినా తొందరలోనే వాళ్ళకి లభించే అవకాశాలు అయితే కనిపిస్తుంది అది కూడా చాలా వాళ్ళకి పాజిటివ్గా వాళ్ళకి అనుకూలంగా రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మీరు ఎవరైనా ప్రపోజ్ చేసినా కూడా మీ రిలేషన్షిప్ పరంగా ముందుకు తీసుకోవాలి అనే ఆలోచనలు ఉన్నా కూడా మీరు మీ పార్ట్నర్ తోటి మీరు డిస్కస్ చేసినా కూడా మీకు తొందరలోనే దానికి తగ్గట్టుగా పాజిటివ్గా మీకు రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో కమ్యూనికేషన్ రూపంలో సో మీ ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే కూడా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి వీరికి ఆర్థికమైన సహాయం లభిస్తుంది ఆర్థికంగా కూడా వీళ్ళకంటూ కొన్ని లా ఏదో లాభం చేకూర్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పరంగానైనా డబ్బు పరంగా కూడా ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ಸ್ ಸಪೋರ್ಟ್ ಫ್ಯಾಮಿಲಿ ತೋಟನ್ನ ಏದ డబ్బుకు సంబంధించిన ఇన్వెస్ట్ చేసిన రిటర్న్స్ అయినా కూడా ఏదో ఒక మంచి డబ్బుకు సంబంధించిన వీళ్ళకి లాభం చేకూర్చడం వల్ల డబ్బు కలిసి రావడం వల్ల కూడా ఒక చిన్నపాటి సెలబ్రేషన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ తోటి మీరు దాని మీకు వచ్చిన డబ్బుకి సంబంధించిన సంతోషాన్ని మీరు అందరితోటి పంచుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది చిన్నపాటి పార్టీ చేసుకోవడము సెలబ్రేట్ చేసుకునే పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి సో హెల్త్ పరంగా చూసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బందులు లేదు హెల్త్కి సంబంధించి అయితే చాలా మంచిగా ఉంది హెల్త్ పరమైన మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే లేదు అయినా కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఫుడ్ హ్యాబిట్స్ అయినా కూడా మీ స్లీపింగ్ ప్యాటర్న్ మెయిన్ గా మీరు టైం మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సో ఏంటంటే డైలీ ఖచ్చితంగా మీరు ఫుడ్ టైం తీసుకోవాలి పడుకునే టైం కూడా ఖచ్చితంగా మీ స్లీపింగ్ ప్యాటర్న్స్ కూడా మార్చుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది కన్యా రాశి వారికి సో కన్యా రాశి వారిలో ఉత్తరా నక్షత్రం జన్మించిన వారికి ఎయింటీస్ ద్వారా ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే తీసాము ఇఫ్ యూ బిలీవ్ వచ్చింది సో ఏంటంటే మీ పైన మీకు నమ్మకం ఉండడము మీరు ఏదైనా పని చేసినా కన్ఫ్యూజన్ కావద్దు క్లారిటీగా ఉండాలి సో మీ పని మీద మీ పైన మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఏంటంటే ఇది పని అవుతుందా లేదా అని మీరు ఏంటంటే ఇన్సెక్యూర్గా ఫీల్ కావద్దు సో ఏం పని చేసినా ఏం నిర్ణయం తీసుకున్నా కూడా మీ పైన మీ నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి గైడెన్స్ అయితే లభించింది సో కన్యా రాశిలో నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే తీస్తాము ఇంప్రూవింగ్ హెల్త్ వచ్చింది సో మీ హెల్త్ పరంగా ఖచ్చితంగా మీరు కేర్ తీసుకోండి మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి అలానే హెల్త్కి సంబంధించి మీకు ఇబ్బందులు లేవని కాదు ఆల్రెడీ హెల్త్ నుంచి మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న హెల్త్ పరంగా మీరు కేర్లెస్ చేస్తున్నా కూడా ఖచ్చితంగా మీరు హెల్త్ పరంగా ఇంకా జాగ్రత్తగా ఉండాలని ఏంజెల్స్ మీకు ఒక మంచి గైడెన్స్ అయితే ఇచ్చింది సో కన్యా రాశిలో చిత్తా నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ వారు ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే తీసాము బిగ్ హ్యాబిట్ చేంజ్ వచ్చింది పీస్ఫుల్ రెజల్యూషన్ రెండు కార్డ్స్ వచ్చాయి సో ఏంటంటే పీస్ఫుల్ ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా ఒక పరిస్థితి వచ్చిన సిచ్యువేషన్ అయినా కూడా దాన్ని శాంతిపూర్వకంగా అనవసరమైన ఆర్గ్యుమెంట్స్కి గోసుకు వెళ్ళకుండా దాన్ని పరిష్కరించుకోండి దానివల్ల మీ లైఫ్లో మీ పరిస్థితుల్లో ఒక మంచి సంతోషకరమైన పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది అని ఏంజల్స్ మీకు ఒక మంచి గైడెన్స్ ఒక మంచి అడ్వైస్ ఇచ్చింది సో ఆల్ ది బెస్ట్ సో కన్యారాశి వారికి డిసెంబర్ మాసంలో టారో కార్డ్ పరీక్ష ద్వారా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి చూ చూసాము సో టారో కార్డ్ పరీక్ష ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది మీలో ఎవరికైనా టారో కార్డ్ పరీక్ష కన్సల్టేషన్ కావాలి అనుకునేవారు అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంపించవచ్చు నమస్కారం